హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోదాబాద్ ప్రొడక్ట్స్ ప్రెజెంట్ సీతమ్మ వాకిట్లో ఎస్ 1 o'clock అయిపోయింది మీ బిందు మీకోసం ఇవాళ వచ్చేసింది కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసండి నేను అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసినట్లయితే గోదాబాద్ ప్రొడక్ట్స్ ప్రెజెంట్ సీతమ్మ వాకిట్లో వినర్ గా నిలవడమే కాకుండా గోదాబాద్ ప్రొడక్ట్స్ కూడా మీ సొంతం చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం హలో హలో హాయ్ నిందు గారు హాయ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఒక పది అలా దాటాయా మీ వాయిస్ అలా చిన్నపిల్లల వాయిస్ లాగా ఉంది అందుకే అడుగుతున్నా చిన్నపిల్లల వాయిస్ లాగా ఉందండి అందుకే అడుగుతాను ఎన్ని సంవత్సరాలు అయిపోయింది చాలా పెద్దవాళ్ళా లేకపోతే మొన్న మొన్న రీసెంట్లీ మ్యారీడా అని చెప్పండి దేవి గారు ఏం చేశారు ఇవాళ లంచ్ లో మరి వేళండి చిక్కుడుకాయ టమాటా అండి కాకరకాయ ఫ్రై అండి భోజనం చేశారా ఇంకా లేదండి మన ప్రోగ్రామ్ అవ్వాలండి మన ప్రోగ్రామ్ రే 2 o'clock బ్యాచా మీరు కూడా అవునండి ఎంతమంది ఉంటారు ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారా శానిటైజర్ అవి ఇచ్చి పంపిస్తున్నారా వెరీ గుడ్ అయితే మీరు కూడా జాగ్రత్తగా బయటకు వెళ్తే గనక జాగ్రత్తలు పాటించండి ఓకేనా ఓకే ఇంకేంటి దేవి గారు సంగతులు మా కోసం ఇవాళ చిట్కా చెప్తారా పాట పాడతారా పాట పాడతారా ఓకే పాడేసేయండి స్టార్ట్ చేసేయండి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం వెనుక రాగం ఉంది ఆశలక నువ్వే కావాలి రాగాలే నువ్వే పడాలి గాలి మబ్బుల్లోన అవోగి అంతే రావట్లేదు తర్వాత అండి అజో ఏమై అసలు మీరు పాట పాడి రాదే చెప్పినట్టుంది నాకైతే ఇంకో పాట ఏమైనా పాడతారా పాటలు పెద్దగా రావండి పాటలు పెద్దగా రావా రావండి మరి చిట్కా చెప్పండి ఏమన్నా క్వశ్చన్ అడిగే చెప్తానండి క్వశ్చన్ అడిగి వెళ్ళిపోదామా మరి మనం క్వశ్చన్ ప్లీజ్ ఎస్ క్వశ్చన్ వచ్చేసింది భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి మున్సిపాలిటీ ఏది ఓకేనా ఆప్షన్స్ చూద్దామా ఆప్షన్స్ ప్లీజ్ రైట్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి ఆప్షన్ ఏ కలకత్తా ఆప్షన్ బి మద్రాస్ ఆప్షన్ సి బొంబాయి ఆప్షన్ డి పూణే అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఏ ఆప్షన్ చెప్పారు ఆప్షన్ ఏ అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి మంచిగా క్లూ ఇవ్వాలా సాంబార్ ఎక్కువగా తింటూ ఉంటారు సాంబార్ అండి టైం అయిపోతుంది త్వరగా ఆలోచిస్తున్నానండి మన స్టేట్ కి దగ్గర టైమ్ అప్ దేవి గారు ఆప్షన్ సియా తెలుసులేదండి ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ సి బొంబాయి ఎస్ మీరు చెప్పిన ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి దేవి గారు దేవి గారు తెలీదా దేవి గారు ఎక్కువ ఏ రాష్ట్రం వాళ్ళు సాంబార్ తింటూ ఉంటారో తెలీదండి అయ్యో సరే అయితే కరెక్ట్ కాదో చూసిద్దాం చూసేదానికన్నా ముందు చిట్కా చెప్పేస్తారా పర్లేదు చూద్దాం కరెక్ట్ కాదు ఇప్పుడు రాంగ్ అయిపోతే నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కానీ ప్రాబ్లం ఏముంది చిట్కా చిట్కా నో చిట్కా చిట్కా అండి చెప్తానండి శనగపిండినండి అల్లవేరా ఉంటుంది కదండి అది అప్లై మొత్తానికి అప్లై చెప్తే శనగ బో వస్తుందండి శనగపిండిని అప్లై చేయాలి ఫేస్ కి ఓకే చాలా మంచి ఏదో చెప్పాలన్నట్టు చెప్పినారు అంతేనా లేదండి బాగుంటుందండి
శరీరానికి సోప్ బదులు అది యూస్ చేస్తే కనుక మన మన స్కిన్ స్మూత్ గా ఉండడం జరుగుతుంది అన్నమాట. రైట్, కరెక్ట్ కదా? చూసేద్దాం దేవి గారు, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. అయ్యో, ఐఎమ్ సో సారీ దేవి గారు, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏదో చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఆప్షన్ బి మద్రాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సాంబార్ ఎక్కువగా తినేవాళ్ళు మద్రాస్ వాళ్ళు అనమాట. మీకు అది తెలియకపోవడం వల్ల రాంగ్ ఆన్సర్ చెప్పేశారు. ఏం పర్లేదు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు విన్ అవుతారు. కానీ నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అన్నపూర్ణ. కొంచెం గట్టి మాట్లాడతారా ప్లీజ్. అన్నపూర్ణ. అన్నపూర్ణ, అన్నపూర్ణ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అన్నపూర్ణ గారు? విజయవాడ. విజయవాడలో ఎక్కడ ఉంటారు? కృష్ణలంక. కృష్ణలంక. ఇంతకు ముందు కాల్ చేసినట్టున్నారు కదా మీరు. అయ్యో, 3 డేస్ నుంచి వరదగా చేస్తున్నాను, ఎప్పుడు ఓడిపోరా? ఈ రోజు ఎలాగైనా సరే నాకు క్లూ ఎలాగో నన్ను నెగ్గించు, చేస్తే చాలు. ఎట్లాగైనా సరే గిఫ్ట్ కొట్టే వరకు వదిలేదే లేదు సీతమ్మ వాకిట్లో. అంతేనా? అంతే. ఈ రోజు ఎలాగ చేస్తే మళ్ళీ నీకు నెల నాలుగు వరకు ఫోన్ చేయండి, సరేనా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటారు అన్నపూర్ణ గారు? రోజు కాల్ చేయండి. రోజు అంటే కొట్టాలి కదమ్మా ఇంట్లో. అంతే అంతే, మీరు పట్టు పట్టుకొని కాల్ చేస్తున్నారు కదా. అసలు అది మీ గొప్పతనం, పట్టు పట్టుకొని ఎట్లయినా సీత మాకిట్లో గిఫ్ట్ గెలవాల్సిందే అని చెప్పి. అంతే. ఓకే, అయితే ఏం మరి ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఓకే, ఏం చేశారు ఈ రోజు వంట మరి? భోజనం చేశారా? ఇంకెక్కడ, అప్పుడేనా? ఎప్పుడు కాదు, రెండింటి తర్వాత. అంతేనా? అంతే. పాపం మీ ఇంట్లో వాళ్ళకన్నా బెటర్ లేదా? తింటారనమాట. వెరీ గుడ్. ఇంకేం మరి మా కోసం పాట పాడైంది అన్నపూర్ణ గారు? చిక్కగా చెప్పేస్తాను, పాటలన్నీ అయిపోయినాయి. నేను ఓడిపోవడం కాదు కానీ పాటలన్నీ నేర్చుకున్నాను, అన్ని పాడి చిక్కగా చెప్తా. పాటలన్నీ వాడుతున్నారు కానీ ఒక గిఫ్ట్ అయితే గెలుచుకుంటలేరా? రావట్లేదు. ఈ రోజు ఖచ్చితంగా గెలిపించు. నెక్స్ట్ టైం మూడు రోజుల నుండి మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి పక్క గెలిపిస్తా. మరి మంచి పాట పాడవచ్చు కదా, ఎందుకు చిట్కా? గుర్తు రావట్లేదు. అవునా? సరే, మనం క్వశ్చనర్కి వెళ్ళిపోదాం, తర్వాత పాడతారా? ఓకే, అయితే క్వశ్చనర్కి వెళ్ళిపోదాం మరి మనం. ఓకేనా? క్వశ్చన్ ప్లీజ్. ప్రశ్న వచ్చేసింది, ఏ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకి రాజ్యాంగ బద్దత కల్పించింది? ఆప్షన్స్ చూద్దాం. ఏ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకి రాజ్యాంగ బద్దత కల్పించింది? ఏ సవరణ ద్వారా పంచాయతీ రాజ్యాంగ బద్దత రాజ్యాంగ పద్ధతి కల్పించింది కల్పించింది ఆప్షన్స్ చూద్దాం. పంచాయతీ రాజ్యాంగ పద్ధతి కల్పించింది ఏ సవరణ ద్వారా? ఆప్షన్స్ ప్లీజ్. రైట్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ 73వ సవరణ, ఆప్షన్ బి 74వ సవరణ, ఆప్షన్ సి 73-74 సవరణలు, ఆప్షన్ డి 75వ సవరణ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బి బి అంటే మా ఆప్షన్ 74వ సవరణ. 73-74 సి అంటే 73-74 75 ఏ సవరణ ద్వారా రాజ్యాంగ పంచాయతీ రాజ్యాంగ ఒకటి చెప్తాను, తర్వాత చేస్తారమ్మా. చెప్పండి, ఒకటి చెప్పండి. 74 అనుకుంటున్నా. 74 అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. రెండు కలిపి చెప్పండి ఒకసారి. 73 రెండు కలిపి చెప్పేసేయండి.
రైట్ 73 74 సవరణలు మీరు చెప్పిన ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి చలో మా కోసం పాట పాడేసేయండి బాట బాయి పాటలని అయిపోయే కూడా కొత్తవేంటి మిమ్మల్ని గెలుపిస్తా అని చెప్పినా మీరు గెలుస్తారు మీరు పాట పాడండి హా పాడు ఎవర్ పాడుతున్నారండి హలో ఎవరు పాడారు పాట పక్కింటి అమ్మాయి పక్కింటి నుండి పాట పాడింది కదా మీరు ఫోన్ ఇవ్వలేదు కదా తీసుకెళ్ళి సరే పాట పాడతావా నాకు అయితే రావట్లేదు అక్క నుంచి పాట పాడింది కదా ఓకే అయితే కరెక్ట్ గా చూసిద్దాం కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అన్నపూర్ణ గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి ఇప్పుడు గెలిచారు కాబట్టి రేపటి నుంచి ఇంకా కాల్ చేయడం మానేకండి రోజు కాల్ చేయండి ఎప్పుడో ఒకసారి కలుస్తుంది కాబట్టి మొత్తానికి ఇవాళైతే గిఫ్ట్ గెలిచేసుకున్నారు అండ్ చూస్తున్నారు కదా మరి ఆల్మోస్ట్ అందరూ గిఫ్ట్ గెలిచేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా గిఫ్ట్ కావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసాను నాతో మాట్లాడండి నేను అడిగేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేసి ఈ గోదబా ప్రోడక్ట్స్ మీ సొంతం చేసేసుకోండి నెక్స్ట్ కాల్ ఎవరో చూసిద్దాం హలో హలో నమస్తే మేడం నమస్తే మేడం ఎవరు మేడం పార్వతి విజయవాడ నుంచి మాట్లాడుతున్నా పార్వతి గారు మేడం అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి పార్వతి గారు ఓకే విందు ఓకే విందు గారు ఎప్పుడు కాల్ చేస్తున్నా నమస్తే మేడం అని చెప్పి స్టార్ట్ చేస్తారు అలవాటు అయిపోయిందా ఓకే ఏం చేస్తున్నారు పార్వతి గారు ఏం లేదండి ఖాళీయే ఈరోజు ఖాళీనా అయిపోయి ఇంట్లో పనులని అయిపోయింది వంట అయిపోయింది విజయవాడలో ఎక్కడో ఉంటారు పార్వతి గారు మీరు ఇబ్రహీంపట్నం ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ చెప్పండి మరి ఏంటి సంగతులు ఏం చేశారు ఈ రోజు వంట ఈ రోజు బెండకాయల్ని పప్పు బెండకాయ పప్పు భోజనం అయిందా లేదండి ఈ రోజు ఉపవాసం ఉపవాసమా నైట్ చక్కచూసి భోజనం ఎందుకని ఉపవాసం సోమవారం కార్తీక ఓకే కార్తీక మాసం కాబట్టి ఉపవాసం అంతేనా అంతేనండి నార్మల్ గా అయితే సోమవారం తింటూ ఉంటారు గిఫ్ట్ గెలుచుకున్నారా మరి ఎలా ఉన్నాయి గోదబాయ్ ప్రోడక్ట్స్ అన్ని బాగున్నాయి మేడం బాగున్నాయి బాగుంది శానిటైజర్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఓకే అంటే వేరే స్మెల్ ఇదివరకు కొనేవాళ్ళు అది కొంచెం డిఫరెంట్ గా ఇల్లంతా రకంగా ఉంది వేరేగా ఇది మాత్రం మంచి స్మెల్ అవును మొత్తం స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ తో తయారు చేయబడినవి కాబట్టి బాగుంటది అన్నమాట ఇంకేంటి మరి సంగతులు కొత్తగా వేరే ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి అవి కూడా ట్రై చేయండి పార్వతి గారు అలాగే చాలా పాట పాడేసాను మరి మా అందరి కోసం ఈ క్షణంలో ఏ పక్కన ఉండాలంటూ ఈ క్షణంలో నీతో ఉండాలంటూ క్షణంలో యుగం అవుతోంది నాకు మరం సరిసగం అవ్వాలంటూ నేడు ఈ క్షణంలో అంతేనండి ఏం పాట అండి నేను అసలు విన్నే లేదు ఇప్పటి వరకు పార్వతి గారు మూవీ సాంగ్ ఇది కాదండి హేమచంద్ర గారు ప్రైవేట్ సాంగ్ అండి ఓకే ప్రైవేట్ ఆల్బమ్ పవన్ కళ్యాణ్ కీర్తి సురేష్ గారు ఫోటో ఉంటుంది యూట్యూబ్ లో చూసి ఎక్కువగా వింటూ ఉంటారు సాంగ్స్ అయితే ప్రైవేట్ ఆల్బమ్స్ మేడం పూర్తిగా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటారా అంటే కొంచెం ఇలాగా లిరిక్స్ బాగుంది బాగా చూస్తుంటాను బట్ స్టిల్ చాలా బాగా పాడారండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మేడం ఓకే క్వశ్చన్ వెళ్ళిపోతామా మరి మనం వెళ్దాం క్వశ్చన్ అయిపోయి ఇంకో పాట పాడతారా చలో క్వశ్చన్ అయ్యాక ఇంకో పాట పాడండి ఓకేనా బాగా పాడారు మీరు ఓకే క్వశ్చన్ ప్లీజ్
ప్రశ్న వచ్చేసింది ఐరోపా ఫుట్బాల్ లీగ్ లో ఆడిన మొదటి భారత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ రైట్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి ఆప్షన్ ఏ సందేశ్ షింగిన్ షంగిన్ ఆప్షన్ బి జిఎస్ సింధు ఆప్షన్ సి సునీల్ ఛెత్రి ఆప్షన్ డి ఎస్ ఆర్ నబి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ మేడం నేను ఏ అనుకుంటున్నాను రాంగ్ అయితే చెప్పండి సందేశ్ సింగ్ ఆప్షన్ ఏ అనుకుంటున్నారా ఆ చూడండి ఒక ఆప్షన్ డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది మేడం అన్ని ఆప్షన్స్ ఒకటైతే ఇంకొక ఆప్షన్ ఒకటి లేడీ పేరు ఉంటదా మేడం అనుకుంటున్నారా క్రీడా కారు డు అన్నారు కదండి అర్థం కావట్లేదు మేడం ఇంకేమన్నా ఫ్రీ చేద్దామా మరి లేడీ నేమ్ లేడీ నేమ్ ఆ చేయండి ఓకే ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ డి ఆప్షన్ బి జిఎస్ సింధు ఆప్షన్ బి yes me chepna option phrase happen kabati chalo paata paadesayandi parvati garu paatanni yemi to ivala rekkalu chinattu vintaga aakasham antu taakutunna gundene korukku chinna kallu choosinantane manasu naabe modati saari maartidi yadari enna maavi uppanai munchane kalai kaadura ee vallane చాలా చక్కగా పాడారు పార్వతి గారు సీరియస్లీ చలో అయితే కరెక్ట్ గా చూసిద్దామా కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ పార్వతి గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి ఇలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా గెలిచేసుకుంటూ ఉండండి నెక్స్ట్ కాల్కి వెళ్ళే ముందు మనం గోదబార్ ప్రొడక్ట్స్ గురించి ఒకసారి మాట్లాడేసుకుందాం గోదబార్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అంటూ కూడా మేము అందరం రోజు చెప్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా గోదబార్ ప్రొడక్ట్స్ యూస్ చేయకపోతే యూస్ చేసి చూడండి అండ్ గోదబార్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో నివసించే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసేసుకోవచ్చు లేదు మేము వేరే వేరే జిల్లాల్లో ఉన్నాం వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాం అనుకుంటే కనుక గోదబార్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది ఆ స్క్రోలింగ్లో ఆ జిల్లాకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా క్లియర్గా ఉంటుంది ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే కనుక స్టోర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట గోదబార్ ప్రోడక్ట్స్ అయితే ఎవరైతే యూజ్ చేయకపోతే యూజ్ చేసి చూడండి కొత్త ప్రోడక్ట్స్ చాలా వచ్చేసాయి అండ్ అవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒకసారి యూజ్ చేసి చూడండి అండ్ యూజ్ చేసిన వాళ్ళందరూ కూడా మనకు చెప్తున్నారు లైవ్లోనే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అంటూ కూడా నెక్స్ట్ కాల్ ఎవరో చూసేదాం హలో హలో బిందు హలో 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 ఎవరు మాట్లాడుతున్నారు రాజేశ్వరి రాజేశ్వరి గారు బాగున్నారా బాగున్నాను బాగున్నావా నేను చాలా బాగున్నాను రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గుంటూరు గుంటూరు ఏం చేస్తున్నారు నన్నే చూస్తున్నారా థ్యాంక్ యూ రాజేశ్వరి గారు చెప్పండి ఏంటి మరి సంగతులు హౌస్ వైఫ్ రాజేశ్వరి గారు భోజనం కాదు హౌస్ వైఫ్ అని అడిగాను హౌస్ వైఫ్ అయినా కొంచెం గట్టి మాట్లాడరు అస్సలు వినిపించి చాలా చిన్నగా వినిపిస్తోంది వాయిస్ గట్టిగానే మాట్లాడుతున్నా చెప్పండి రాజేశ్వరి గారు ఇంట్లో ఎంత మంది ఉంటారు అంకుల్ ఉన్నారా మరి ఇంట్లో ఏం చేస్తున్నారు కూర్చొని టీవీ చూస్తున్నారా పాపం వన్ టు టూ సీతమ్మ వాకిట్లో పెట్టాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరితో చూపించాలి అంతేనా ఓకే చలో మరి మంచి పాట పాడేసేయండి మా అందరి కోసం దేవుడు పాట పాడారు ఎందుకు అలా టూ లైన్స్ గుర్తురావట్లేదా కార్తీక మాసం నీలావు నీ దగ్గరకు వచ్చి ముద్ది మంది తల్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలో ఉంది ఏంటి మళ్ళీ
టూ లైన్స్ అనగానే మళ్ళీ టక్మన్ వేరే పాట అందుకున్నారు అవునా బట్ చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు ఏం మరి సంగతులు ఏం చేశారు ఈ రోజు వంట ఈరోజు బెండకాయను టమాటా పప్పు ఓకే భోజనం అయిందా చేయలేదు అన్నారు కదా ఇంతకు ముందే రెండు అయ్యాకనే అందరం కలిసి అక్కడక్కడ మీరు అందరూ అక్కడక్కడ నేనేమో ఇక్కడ అందరం కలిసి తిందామా వచ్చేసాయండి మరి హైదరాబాద్ కి నేను అందరి దగ్గరికి రాడు కదా మీరు అందరు కలిసి నా దగ్గరకు వస్తే మనం చక్కగా మా ఆఫీస్ లో కూర్చొని తిందాం గుంటూరులో ఉండే వాళ్ళందరూ రావాలా ఓకే అయితే పిలుద్దాం మరి ఒక రోజు గుంటూరులో ఉండే వాళ్ళందరూ రండి వచ్చేసేయండి మనం భోజనాల కార్యక్రమం పెట్టుకుందాం అని చలో మన క్వశ్చన్ వెళ్ళిపోదాం రాజేశ్వరి గారు అలా పెట్టుకుందామా సీతమ్మ వాకిట్లో భోజనాలని ఓకే అయితే ఒక రోజు ప్లాన్ చేసుకుందాం మనం అందరం ఓకే క్వశ్చన్ వెళ్ళిపోదామా మరి క్వశ్చన్ ప్లీజ్ ఎస్ క్వశ్చన్ వచ్చేసింది న్యూటన్ సెకండ్ దేనికి ప్రమాణం ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ శక్తి ఆప్షన్ బి సామ్రాజ్యం ఆప్షన్ సి ప్రచోదనం ఆప్షన్ డి బలం అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సామర్థ్యం అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి క్లూ ఇవ్వడానికి ఇది నాకు కూడా ఐడియా లేదు రాజేశ్వరి గారు మనం మనం ఎప్పుడు వినలే ఆ పదం ఎక్కువ వినలేదు వినలేదు ఆ పదాన్ని ఇప్పటి వరకు మనం ఎప్పుడు ప్రచోదనం ఫ్రీజ్ చేద్దామా ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ సి ప్రచోదనం మీరు చెప్పిన ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఏమైనా చిట్కా చెప్తారా రాజేశ్వరి గారు చెప్తాను ఒకటి 12 నెలలు కదా సంవత్సరానికి ఒక రాజు నెలకి ఒక చొక్కా ఇస్తాడు పడకడు వేసుకోడు అదేంటి నెల కూడా చింపుతాం మీరు చిట్కా చిట్కా చెప్పమంటే నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు పోయింది మళ్ళీ చెప్పండి మళ్ళీ ఫస్ట్ నుంచి క్లియర్ గా చెప్పండి మెల్లగా ఒక రాజుకి 12 చొక్కాలు ఉంటాయి సంవత్సరానికి ఓకే 12 చొక్కాలు ఉంటే నెల కోడి చింపుతాడు కానీ వేసుకోడు తగ్గడం చింపుతాడు నెల కోడి ఏమో నేను చాలా వీక్ చెప్పేసేయండి ఆన్సర్ ప్లీజ్ క్యాలెండర్ వామ్మో క్యాలెండరా ఇలాంటివి ఉన్నాయా ఇంకేమైనా క్వశ్చన్స్ మీ దగ్గర తర్వాత చెప్తారా ఓకే ఓకే బట్ మంచి క్వశ్చన్ మంచి ఆన్సర్ కదా థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ గా చూస్తుందామా ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి ఇలాగే మమ్మల్ని కూడా ప్రశ్నలు అడుగుతూ ఉండండి నెక్స్ట్ కాల్ వెళ్లే ముందు ప్రతి షార్ట్ బ్రేక్ తీసుకుందాం కీప్ వాచింగ్ భారత్ టుడే వెల్కమ్ బ్యాక్ టు గోదాబా ప్రొడక్ట్స్ ప్రెసెంట్ సీతమ్మ వాకిట్ల ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ బ్రేక్ తర్వాత వచ్చేసాను కాబట్టి ఒకసారి మనం గోదాబా ప్రొడక్ట్స్ నుంచి డిస్కస్ చేసేసుకుందాం గోదాబా ప్రొడక్ట్స్లో పూజా ఐటమ్స్ ఉన్నాయి అండ్ బాడీ కేర్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పూజా ఐటమ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పూజా ఐటమ్స్ అన్నీ కూడా చాలామంది చాలా స్వచ్ఛంగా చేసుకోవాలి పూజలు అంటూ కూడా అనుకుంటూ ఉంటారు కదా ఆ స్వచ్ఛమైన పూజల కోసం స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక అవి గోదాబా ప్రొడక్ట్స్ అని రోజు అందరం చెప్తూ ఉంటాం కాబట్టి ఒకసారి పూజా ఐటమ్స్లో మనకు ఆల్మోస్ట్ 95
75% ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్ని పూజ ఐటమ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. పసుపు, కుంకుమ, అగరబత్తి, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా యూజ్ చేయకపోతే యూజ్ చేసి చూడండి. నెక్స్ట్ కాల్ కి వెళ్ళిపోదాం. హలో 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 బల్లి నెల్లూరు ధరణి బల్లి వల్లి గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను వల్లి గారు. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్, ఓకే. పనులన్నీ అయిపోయి మరి ఇంట్లో అయిపోయిందండి. ఏం చేశారు పొద్దున్న నుంచి? బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ అవి తోముకోవడం, ఇల్లు తుడవడం, అదేనా రొటీన్ అండి? రొటీన్ ఎగ్జాక్ట్లీ అంతేనా? అంతేనండి. ఓకే చెప్పండి, మరి ఏం చేశారు ఈరోజు లంచ్ లో? పెసరపప్పు పులుసు అండి. పెసరపప్పు పులుసు? పెసరపప్పు పులుసా? అలా ఎలా చేస్తారండి వల్లి గారు? అంత పప్పు లాగేనండి, కందిపప్పు వేసే బదులు పెసరపప్పు వేస్తాం. ఓకే, పప్పు చేసే టైప్ లోనే, కాకపోతే అందులో చింతపండు రసం అలా యాడ్ చేస్తూ ఉంటారా? అంతే. ఓకే, బాగుంటుందా టేస్ట్? మరి బాగుంటుందండి. వెరీ గుడ్, అయితే నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను మా ఇంట్లో ఎప్పుడైనా చేస్తే. సరేనండి. చెప్పండి వల్లి గారు, ఏం సంగతులు? ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? నేను, మా వారు, పిల్లలండి. మీ గారు, మీ పిల్లలు పెద్దవాళ్ళా? పెద్దవాళ్ళు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? చదువుతున్నారండి. చదువుకుంటున్నారా? మీరేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? టీవీ చూడడం కాకుండా షాప్ ఉందండి. షాప్? ఏం షాప్ ఉంది? ఫ్యాన్సీ షాప్. ఫ్యాన్సీ షాప్, ఓకే. అయితే మరి నా కోసం నేను ఒకవేళ వస్తే కనుక ఇస్తారా మీ ఫ్యాన్సీ షాప్ లో నెక్లెసెస్ అవి ఇవి ఫ్రీ ఇస్తారా? నిజంగా ఇస్తారా? ఇస్తానండి. వచ్చేస్తా అయితే మీ షాప్ కి, రేపే వస్తా. ఓకే ఓకే వాళ్ళ గారు. ఎవరు ఉంటారు? మీరే ఉంటారా షాప్ లో? అందరం ఉంటామండి, షిఫ్ట్ అవుతా ఉంటాం. ఓకే ఓకే, మీ వారు, మీరు అలా? ఓకే, మరి క్వశ్చనర్ కి వెళ్ళిపోదామా మరి వల్లి గారు? క్వశ్చనర్ కి వెళ్ళే ముందు మా కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా? చెప్తానండి. చెప్పండి. పెరుగు తొందరగా తోడుకోవాలంటే ఎండుమిరపకాయ వేస్తే తొందరగా తోడుకుంటుంది. పెరుగు తోడుకోవాలంటే ఎండుమిరపకాయ వేయాలి, అంతేనా? అంతేనండి. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు. ఈ చలికాలంలో ఎక్కువగా పెరుగు తోడుకుండదు కదా? అవునండి. ఓకే, ఎండుమిరపకాయ వేసుకుంటే గనక పెరుగు త్వరగా తోడుకుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలా? చేస్తానండి. ఓకే అయితే వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి చిట్కా చెప్పారు. క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఎస్, క్వశ్చన్ వచ్చేసింది, ఒక బిల్లు ఆర్థిక బిల్లు అని గుర్తించాలంటే ఎవరి సమ్మతి అవసరం? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. రైట్, ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ స్పీకర్, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి ప్రధానమంత్రి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్లూ ఇవ్వండి, ఐడియా లేదు. బిల్లు పార్లమెంట్ లో ఎవరు మాట్లాడుతూ ఉంటారు బిల్లులకు సంబంధించి? స్పీకరా అనుకుంటున్నారా? రాజైతే క్లూ ఇవ్వండి, నాకు ఐడియా లేదు. నేను మంచిగా క్లూ ఇచ్చిన, మీరు టక్కున గెస్ చేసేసారు. మళ్ళీ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదో అని డౌట్ పెట్టుకుంటే ఎలా? ఫ్రీ చేద్దామా? సరేనండి. ప్లీజ్ ఫ్రీజ్. ఆప్షన్ ఏ స్పీకర్. మీరు చెప్పిన ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి వల్లి గారు ఏమైనా పాట పాడొచ్చు కదా చక్కగా? పాట రాదండి, చిట్కానే చెప్తాను. సరే, ఇంకో చిట్కా చెప్పండి. డాండ్రఫ్ పోవాలంటే కరివేపాకు పేస్ట్, మందార ఆకుల పేస్ట్, మందార పువ్వుల పేస్ట్ కలిపి పూసుకొని హాఫ్ అన్ అవర్ ఉండి తర్వాత స్నానం చేయాలి. ఓకే, డాండ్రఫ్ పోతుందా త్వరగా? త్వరగా పోతుంది. ఈ టిప్ తెలియని వాళ్ళకి 7 హెర్బ్స్ షాంపూ ఇంకా బెటర్ అండి. 7 హెర్బ్స్ షాంపూ మనదే? ఓకే, మన షాంపూ యూజ్ చేస్తే కూడా డాండ్రఫ్ పోతుందా? మీరు యూజ్ చేశారా వల్లి గారు? చేశానండి.
ఓకే, చూసారు కదా మరి లైవ్ కాల్లోనే మనకు ఒక కాలర్ కూడా చెప్పేస్తున్నారు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కనుక అప్లై చేసుకుంటే పోతుంది, లేదు అనుకుంటే కనుక 7 హెర్బ్స్ మన షాంపూ యూజ్ చేసేస్తే కనుక డాండ్రఫ్ త్వరగా పోతుంది. థ్యాంక్ యూ సో మచ్, మంచి చిట్కా చెప్పారు అలీ గారు. కరెక్ట్ ఒక చూసిద్దామా కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ వల్లి గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఇలాగే చక్కగా మాట్లాడేస్తూ ఉండండి. నెక్స్ట్ కాల్ కి వెళ్ళిపోదాం. హలో హలో హిమబిందు. హలో, హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఏం నేను మెల్లగా చెప్తే మీరు కూడా మెల్లగా చెప్తారా? ఏం సరోజ గారు, చాలా రోజుల ఎప్పుడైనా కాల్ చేశారా సరోజ గారు? నాకు ఎందుకు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఓహో, మీరు చెప్పిన టిప్ గుర్తు. అచ్చా అచ్చా, ఓకే, ఆ టిప్ మీరే చెప్పారు కదా, టిప్ గుర్తు వచ్చింది. సరోజ గారు ఏం సంగతులు, మరి భోజనం అయిందా? లేదు, ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాం. ఫాస్టింగ్? కార్తీక సోమవారం అంతేనా? కార్తీక సోమవారం కదా. పూజలు అయిపోయాయి మరి సరోజ గారు? అయిపోయింది. ఎక్కువగా ఏ దేవుడికి పూజిస్తూ ఉంటారు? సాయిబాబాని. సాయిబాబా అంటే ఫేవరెట్? నాకు కూడా సాయిబాబా అంటే ఫేవరెట్. నేనా? థ్యాంక్ యూ సరోజ గారు, బాగా గుర్తు పెట్టుకున్నారు. ఈ రోజు అనుకున్నారా లేకపోతే అప్పుడు? అంతేనా, ఇలా అనుకున్నారు, అలా లైన్ కూడా కలిసేసింది, రెండు కలిసి వచ్చాయి ఈ రోజు. లైన్ కూడా కలిసింది కదా, బలి లక్కు నిజంగా. చలో మరి మా కోసం పాట పాడేసాయండి, మరి కాల్ కలిసింది కదా. పాట కాదు కానీ కొడుపు కదా కదా, ఎప్పుడు చూసినా పాట పాడారు మీరు అయితే. మొన్న పాడినారా? ఏం కాదు, ఈ రోజు కూడా వాడండి. నేను పొడుపు కదా అడిగి పాడతాను తర్వాత. ఓకే అయితే చెప్పండి, పొడుపు కదా చెప్పండి. రెండు నాలికలు ఉంటాయి. ఓకే. పాము కాదు, పసుపు కాదా? రెండు కళ్ళు ఉంటాయి, రెండు కళ్ళు ఉంటాయి. ఓకే. రెండు నాలికలు ఉంటాయి, రెండు నాలికలు ఉంటాయి. హలో, అంతేనా? రెండు నాలికలు ఉంటే ఇంకా వస్తుంది. పాము కాదు, కళ్ళల్లో ఏది పడితే కష్టం అంటుంది. ఏంటిదబ్బా, ఏదైనా క్లూ ఇస్తారా? టైలర్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఎక్కువ. టైలర్ వాళ్ళ దగ్గర ఉంటుంది, బట్టలు కుట్టే వాళ్ళ దగ్గర. బట్ సిజరా? సిజర్. మంచి చెప్పినా, కంగ్రాచులేషన్. నాకు చెప్తున్నారు కంగ్రాచులేషన్స్. అయితే నాకు గిఫ్ట్ హ్యాంపర్ పంపించేసాను మరి. ఓకే, అంటే మీరు ఫిక్స్ అయిపోయారా మీకు పక్క గిఫ్ట్ వస్తుంది ఈ రోజు అని? ఓకే, అయితే విన్ అయిపోతే మీ గిఫ్ట్ నేనే పెట్టేసుకుంటా, ఓకేనా? అయ్యో, అలా ఏం వదిలేండి, మీ గిఫ్ట్ మీకు ఇస్తా. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నా కోసం ఒక గిఫ్ట్ పట్టుకురండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ కి వెళ్ళిపోదామా సరోజ గారు? ఓకే, క్వశ్చన్ ప్లీజ్. రైట్, క్వశ్చన్ వచ్చేసింది, డిఎన్ఏ లోని క్రియాత్మక పరిణామం ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ రేకాన్, ఆప్షన్ బి మ్యూటాన్, ఆప్షన్ సి సిస్ట్రాన్, ఆప్షన్ డి ప్లాస్మాన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను ఒకటి చెప్తాను, రాంగ్ అయితే నా క్లూ ఇవ్వవా? చెప్పండి. ప్లాస్మాన్ అనుకుంటా, డి అనుకుంటున్నా. డిఎన్ఏ అనేది ఒక సిస్టమ్ కి సంబంధించింది, ఇంకా నేను దానికన్నా క్లూ ఇవ్వలేను. దానికి సంబంధించిన ఆన్సరే ఉంటుంది చూడండి ఒకసారి. అదే క్లూ అండి సరోజ గారు, సిస్టమ్ చెప్పాను కదా నేను, ప్లాస్మాన్
కాదు టైం అయిపోయింది త్వరగా ఆప్షన్ సి సిస్ట్రాన్ ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ సి ఎస్ మీరు చెప్పిన ఆప్షన్ ప్లీజ్ అయిపోయింది పాట పాడేస్తారా సరోజ గారు వినిపించెను అనురాగీక ఒక రాధిక అందించెను చరణాగమాలిక అంటే రెండు ఏం పాట ఎవరు హీరో ఈ పాట నేను ఎప్పుడు ఇన్లే సార్ అవునా పాత పాట అయితే కదా ఓకే చాలా బాగా పాడారు సరోజ గారు కరెక్ట్ గా చూసిద్దామా కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ సరోజ గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి ఇలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మీ సొంతం చేసేసుకోండి ఎస్ మనం ఒకసారి గోదాబా ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గోదాబా ప్రోడక్ట్స్లో ఇంతకుముందు మనం పూజా ఐటమ్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం బాడీ కేర్ ఇంకా హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి ఏమేమి ఉన్నాయో చూసుకున్నట్లయితే బాడీకి సంబంధించిన మనకు దగ్గర సోప్ ఉంది అండ్ ఆయిల్ ఉంది షాంపూ ఉంది ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే యూజ్ చేసి చూడండి అండ్ సెవెన్ హెబ్ షాంపూ కూడా చాలామంది ఫేవరెట్ షాంపూ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఆ షాంపూ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా యూస్ చేసి చూడండి నెక్స్ట్ కాల్ వెళ్ళిపోదాం హలో హలో నా పేరు భూలక్ష్మి అమ్మ గుంటూరు నుంచి భూలక్ష్మి గారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉండానమ్మా ఏం చేస్తున్నారు పొలానికి వెళ్ళలేదా వెళ్ళలేదమ్మా ఎలా ఉన్నాయి అక్కడ పొలాలు పంటలు పంటలు అసలు చెప్పలేనమ్మా వరి చేలు పోయినాయి పత్తి చేలు కూడా తక్కువగానే ఉండయి కొంచెం గట్టి మాట్లాడరా పంటలు తక్కువగానే ఉండయి అమ్మా ఏడు అందుకే వెళ్ళట్లేదు ఆ పొలానికి వెళ్తల్లా పనులు తగ్గిపోయినాయి ఓకే ఏం చేస్తున్నారు మీ ఇంట్లో పిల్లలు పిల్లలు ఆ ఇంటికాడికి వెళ్ళారమ్మా మా ఇల్లు కొద్దిగా కట్టుకుంటున్నా వాళ్ళే ఆడకి వెళ్ళారు ఆడుకోవడానికి వెళ్తున్నారు అక్కడికి మీరేం చేశారు మరి వంట వంట దొండకాయ ఏప్పుడు దొండకాయ పచ్చడి అబ్బా నా ఫుల్ ఫేవరెట్ దొండకాయ భోజనం అయిందా మరి భూలక్ష్మి గారు అలానే ఉండండి ఎప్పుడు చూసినా ప్రోగ్రామ్ తర్వాత తినండి ఇంకేం భూలక్ష్మి గారు మంచి ఒక పాట వేసేసుకోండి వేసుకోండి రేతు రెత్తి సెంత నిలిసి వేడుకుందు స్వామి ముదని మొక్కుకొని కొలుసుకుందు స్వామి అయ్యప్ప స్వామి అబ్బుత స్వామి ఒక చేతులెత్తి సెంత నిలిసి వేడుకుందు స్వామి దేముడని మొక్కుకొని కొలుసుకుందు స్వామి అయ్యప్ప స్వామి అబ్బుత స్వామి అయ్యప్ప స్వామి అబ్బుత స్వామి అత్త ఉంది చెల్లి ఉంది ఆడి పాడగా ఒక తమ్ముని మాకు ప్రసాదించు వంశమందున అయ్యప్ప స్వామి అద్భుత స్వామి చాలా బాగా భూలక్ష్మి గారు పూజలు చేస్తూ ఉంటారా చేస్తుంటాము మా అబ్బాయిలు స్వాములు అయ్యారమ్మా ఓకే పూజలకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ పాటలు అలా ఉండిపోతాయి కదా బ్రెయిన్ లో ఓకే ఇంకేం మరి సంగతులు భూలక్ష్మి గారు ఇంకేముందమ్మా ఇందాక షాంపూ ఫేవరెట్ అంటే నేను ఒక ఫేవరెట్ ని మీరు కూడా యూజ్ చేస్తూ ఉంటారా షాంపూ వాడేకపోయింది మళ్ళా షాంపూ వచ్చిద్దేమోనని ఎదురు చూస్తున్నానమ్మా షాంపూ వస్తుందేమో అని ఎదురు చూసే కన్నా షాంపూ కొనుక్కోవచ్చు కదా భూలక్ష్మి గారు గుంట వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానమ్మా మొన్న అబ్బాయితో కూడా మాట్లాడాను పలానా చాట్ ఉందని అన్నారు నేను అంటే పద్ద పద్దాకి వెళ్ళం కదా ఎప్పుడో వెళ్తుంటాం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఈసారి కంపల్సరిగా వెరీ గుడ్ షాంపూ పంపే ప్రయత్నం అయితే నేను కూడా చేస్తాను ఓకేనా ఓకేనమ్మా ఓకే భూలక్ష్మి గారు క్వశ్చన్ కి వెళ్ళిపోదామా క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ వచ్చేసింది ఫిల్మ్లు టేపుల ప్యాకింగ్ వస్త్ర పరిశ్రమల్లో ఉపయోగించే ప్లాస్టిక్ పదార్థం ఏది ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ పాలిస్టెరిన్ ఆప్షన్ బి పాలిథిన్ ఆప్షన్ సి పాలీవినైల్ క్లోరైడ్ ఆప్షన్ డి పాలియెస్టర్లు అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ
కొద్దిగా ఆలోచించాల్సిందే భూలక్ష్మి గారు. ఆలోచించాల్సిందేనా? నేను అనుకుంటా సీలో ఉంది అనుకుంటున్నా, అది కాకపోతే ఏంటి ఆప్షన్? సి అనుకుంటున్నా, కాకపోతే నువ్వు ఆప్షన్ సి అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి, ఆప్షన్ కాకుండా ఇంకేదన్నా ఇంకే ఆప్షన్ కన్నా వెళ్ళండి, నాకు కూడా తెలియదు ఇది. అబ్బా మూడు ఒకే, అసలు ఒకటి చెప్పమ్మా. ఆ ఆప్షన్ కాకుండా ఇంకేదన్నా ఆప్షన్కి వెళ్ళండి. అదే కానీ ఒక్కటే చెప్పరాదు. చూడండి క్లియో ఒక టైమ్, త్వరగా భూలక్ష్మి గారు. ఓకే, ఇది చాలా మందికి తెలిసిన చిట్కానే, బట్ స్టిల్ ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. చాలా మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ భూలక్ష్మి గారు. కరెక్ట్ ఒక చూసిద్దాం, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. అయ్యో ఐఎమ్ సో సారీ, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం పర్లేదు భూలక్ష్మి గారు, ఎప్పుడు చూసినా గెలుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఓడిపోయినా ఏం పర్లేదు అనమాట. నెక్స్ట్ టైం కాల్ చేయండి. లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో 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 హాయ్ హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? మాధవీలత అండి. మాధవీలత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. ఎప్పుడైనా కాల్ చేశారా మాధవి గారు? ఇదే ఫస్ట్ టైమా? అవును మేడం. రోజు చూస్తూ ఉంటారా మరి సీతమ్మ వాకిట్ లో? మొత్తానికైతే ఈ రోజు కలిసి చూసారా? చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా ఇంట్లో? ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? ఎంతమంది ఉంటూ ఉంటారు ఇంట్లో? నేను మా హస్బెండ్, మా బాబు అండి. ఓకే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఇంకేంటి సంగతులు మరి, భోజనం ఏం చేశారు ఈ రోజు? కుకింగ్ లేదండి, ఈ రోజు మండే కదండి ఫాస్టింగ్. ఓకే మండే కాబట్టి కార్తీక సోమవారం అన్నా, లేకపోతే ఎవ్రీ మండే ఫాస్టింగ్? ఎవ్రీ మండే కూడా తిన్నండి. ఓకే, పూజలు ఎక్కువగా చేస్తుంటారు మొత్తానికైతే. ఇంకేంటి మాధవ్ గారు, మాకోసం ఒక మంచి పాట పాడండి, ఫస్ట్ టైం కాల్ చేయాల్సింది కదా. కోరిక మీ స్వరం వినాలని తీయగా తరగని తోరములో తెలియని దాళ్ళను అంటే మేడం. చాలా చక్కగా పాడారండి, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్కి వెళ్ళిపోదాం మరి మనం. ఓకే, ద క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్, ఆజాద్ హింద్ ఫౌజ్లో మహిళా విభాగం నాయకురాలు ఎవరు? ఆజాద్ హింద్ ఫౌజ్లో, ఓకేనా? ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ లక్ష్మీ సెహగల్, ఆప్షన్ బి దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఆప్షన్ సి సరోజిని నాయుడు, ఆప్షన్ డి అనిబీసెంట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి అనిబీసెంట్ అనుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి. ప్లీజ్ ఫ్రీజ్, ఆప్షన్ బి దుర్గాబాయ్ దేశ్ముఖ్. మేడం రైట్ ఆర్ రాంగ్ అది కొంచెం హెల్ప్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ హెల్ప్ చేయమంటారా? అవునండి. దేవుడికి సంబంధించింది, త్వరగా టైం అయిపోతుంది. దేవుడికి అండి, నేను బి చెప్పానండి. ఆప్షన్ ఏ లక్ష్మీ సెహగల్.
ఎస్ మీరు చెప్పిన ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఏం చేస్తుంటారు ఖాళీ టైం లో టీవీ చూడడం కాకుండా మాధవి గారు టెక్కింగ్ అండి టెక్కింగ్ మేడం ట్రెక్కింగ్ ఆ స్టిచింగ్ మేడం మిషన్ కొడతాను స్టిచింగ్ ఓకే ఓకే స్టిచ్ చేస్తూ ఉంటారా వెరీ గుడ్ ఓన్లీ మీ బట్టలేనా లేకపోతే వేరే వాళ్ళే కూడా చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు చేస్తా అంటే ఎక్కువ కాదు అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు అంతేనా ఓకే అయితే కరెక్ట్ గా చూస్తుందామా మరి కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మాధవి గారు ఇలానే కాల్ చేస్తుండండి ఇలాగే విన్ అవుతూ ఉండండి ఎస్ చూసారు కదా మరి ఇది ఇవాళ సీతమ్మ వాకిట్ లో ఇవాళ కాల్ కలిసి గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కాల్ కలవకపోతే ఏం పర్లేదు సోమవారం నుంచి శనివారం వరకు మీ అందరి కోసం 1 అవర్ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేశాం కాబట్టి ఏదో ఒక రోజు కలుస్తూ ఉంటుంది ఇవాళ మాధవి గారికి కలిసినట్టు ఇవాళ గిఫ్ట్స్ గెలుచుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ బయటకు వెళ్తే కనుక పక్కా సేఫ్టీ మెజర్స్ తీసుకోండి కరోనా వెళ్ళలేదు ఇంకా మన దేశంలోనే ఉంది కాబట్టి శానిటైజర్ ఎప్పటికప్పుడు యూస్ చేస్తూ ఉండండి అండ్ ఎప్పటికప్పుడు మాస్క్ ధరిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తూ ఉండండి అండ్ అలాగే గోదాబార్ ప్రొడక్ట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం చాలా వరకు కూడా అండ్ గోదాబార్ ప్రొడక్ట్స్ కూడా అన్ని నాన్ కెమికల్ ఫ్రీ కాబట్టి ఒకసారి అయితే యూస్ చేసి చూడండి యూస్ చేయని వాళ్ళు ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం